హాయ్ ఫ్రెండ్స్ ఎస్బీఐ క్లర్క్ మెయిన్స్ క్వశ్చన్ పేపర్ నెంబర్ సిక్స్టీ ఎయిట్ ఎస్ మీరు నిన్న ఈ పేపర్ ఆన్సర్ చేస్తుంటారు ఇది ఆల్మోస్ట్ ఆల్ మనము రెగ్యులర్గా చేసేటువంటి మెయిన్స్ పేపర్లా ఉంది అంటే ఎగ్జామినేషన్లో వచ్చిన పేపర్కి రెప్లికాల ఒక విధంగా చెప్పాలంటే ఎగ్జామినేషన్లో ఇచ్చిన పేపర్ లాగే ఉంది హండ్రెడ్ పర్సెంట్ అలాగే ఉంది కూల్గా కామ్గా పేపర్ మొత్తం చేద్దాం ఓకేనా ఎక్కడెక్కడ మార్క్స్ ఉన్నాయి ఎలా ఉన్నాయి చూద్దాం ఎస్ కాలం వన్ కాలం టూ అని ఇచ్చాడు ఇది రీసెంట్ గా ఎక్కడో మనం చూసిన పేపరే రెగ్యులర్ పేపర్ ఐబీపీఎస్ వర్డ్ ఎగ్జామ్ లా ఉంది ద పవర్ ఇట్రీ హ్యాడ్ ద సెంట్రల్ బ్యాంక్ అన్నాడు పవర్ ఇట్రీ సెంట్రల్ బ్యాంక్ ని ఏం చేసింది పుల్ టు ఎక్స్టెండ్ ద డెడ్ లైన్ డెడ్ లైన్ ఎక్స్టెండ్ చేయమని పవర్ ఎనిట్రీ ఆర్ మినిస్ట్రీ సెంట్రల్ బ్యాంక్ ని ఏమంది పబ్లిష్ చేయదు పుల్ చేయదు మూడ మూడంతులు అర్జుడ్ అయి ఉండాలి ఇదంతా ఎందుకు గాని ద రిజల్యూషన్ బై సిక్స్ మంత్ బట్ ద సెంట్రల్ బ్యాంక్ హ్యాజ్ ప్లస్ వి త్రీ ద ఎక్స్టెన్షన్ రిక్వెస్ట్ రిక్వెస్ట్ ని ఏం చేసింది ప్రొలాంగ్ అంటే కుదరదు హ్యాజ్ ప్లస్ త్రీ కాదు ఓవర్జాయిడ్ వాడలేము ఏం యూజ్ చేయాలి కేవలము రిజెక్టెడ్ అంటే రెండవ ఆన్సర్ ఖచ్చితంగా డి మాత్రమే ఉండాలి ఓన్లీ డి ఓన్లీ డి అదిగో దట్ ఈజ్ అండ్ డి

సెకండ్ వన్ లో టూ వచ్చింది కాబట్టి వి వన్ రావాలి సెంట్రల్ బ్యాంక్స్ అనేటువంటి ఉంది కాబట్టి అది ఆబ్జెక్టివ్ ఆ బ్లాంక్ లో నౌను రావాలి కన్వర్జన్ నౌనే రిక్లూజన్ నౌనే ఇంటర్వెన్షన్ కూడా నౌనే అయితే ఒక్కసారి చూద్దాం మిత్రమా ద కరెన్సీ రికవర్డ్ లిటిల్ గ్రౌండ్ జూ టు ద సెంట్రల్ బ్యాంక్ ఏం చేస్తుందయ్యా డీలర్స్ తోటి బ్యాంకర్స్ విషయంలో అది ఏం చేస్తుందయ్యా అంటే ఇంటర్వెన్ అవుతూ ఉంటుంది సెంట్రల్ బ్యాంక్ ఇంటర్వెన్షన్ విచ్ డీలర్స్ డీలర్స్ అంటున్నారు డీలర్స్ అండ్ బ్యాంకర్స్ క్లైమ్ యాజ్ జస్ట్ మీన్స్ టు అది ఇంటర్వెన్ అవడం వల్ల ఏం జరుగుతుందయ్యా ఉన్నటువంటి వలాటలిటీ తగ్గుతుంది ఈ ఫ్లక్చువేషన్స్ తగ్గుతాయి అది ఇంటర్వెన్ అవ్వడం వల్ల తగ్గడాన్ని ఏమంటాం ఇక్కడ ట్రాన్స్ఫర్స్ కాదు అప్రైజ్ కాదు దట్ అ మిటిగేట్ వల్ల అటిలిటీ సో దట్ సెకండ్ వన్ డిఐ ఉండాలి సెకండ్ వన్ డిఐ ఉన్న ఏకైక ఆప్షన్ థర్డ్ వన్ సో దట్ ఇంటర్వెన్షన్ అండ్ మిటిగేట్ ఎమర్జింగ్ ఫార్మ్స్ డాష్ విత్ నాలెడ్జ్ అబౌండింగ్ విత్ నాలెడ్జ్ యాడిక్వేట్ విత్ నాలెడ్జ్ రెండు బాగున్నాయి స్ట్రాటజీ అండ్ ఎక్స్పర్ట్ హ్యూమన్ క్యాపిటల్ ఫోజెస్ పొజెస్ ద డాష్ టు అటాక్ అటాక్ చేయాలంటే మీ దగ్గరే ఉండాలి పొజెస్ అంటే కలిగి ఉండాలి ఏముంటే అటాక్ చేయగలరు ప్రిడికమెంట్ కాదుగా డెలివరీ కాదు పొటెన్షియల్ స్ట్రెంగ్త్ ఉంటే అటాక్ చేయగలరు కాబట్టి సెకండ్ వన్ ఎఫ్ అయి ఉండాలి సెకండ్ వన్ ఎఫ్ మాత్రమే అయి ఉన్నది ఇది కాదు సెకండ్ వన్ ఎఫ్ మాత్రమే అయి ఉన్నది అది కాదు ఇది కాదు ఎఫ్ మాత్రమే అయి ఉన్నది అది కాదు ఎఫ్ మాత్రమే అయి ఉన్నది అది కాదు సో దట్ ఏఎఫ్ అండ్ సిఎఫ్ దట్ ఈజ్ సెకండ్ ఆప్షన్

ఇంట్రెస్టెడ్ అండ్ ఎంబ్లేమ్ ఎంబాల్మ్డ్ కాదండి ఇంట్రెస్టెడ్ అండ్ మెమరబుల్ కాదండి ఇంట్రెస్టెడ్ అండ్ ఎంగేజ్ అది ఇంట్రెస్ట్ గా ఉండాలి ఛాలెంజ్ వాళ్ళని ఎంగేజ్ చేసేలా ఉండాలి కాబట్టి రెండవది ఎఫ్ అయి ఉన్నటువంటి ఏకైక ఆప్షన్ కేవలం ఎఫ్ మాత్రమే అయి ఉండాలి కేవలం ఎఫ్ మాత్రమే అయి ఉండాలి కాబట్టి దట్ ఈస్ బి అండ్ ఎఫ్ నా క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ లీడర్స్ మస్ట్ మేనేజ్ ద ప్రెసెంట్ లీడర్స్ మస్ట్ మేనేజ్ ద ప్రజెంట్ వైల్ డాష్ ఫర్ ద ఫ్యూచర్ ఫ్యూచర్ కోసం రియాక్టివ్ అవుతావా రియాక్టింగ్ అవుతావా లేదు వైల్ ప్రిపేరింగ్ ఫర్ ద ఫ్యూచర్ అండ్ యాజ్ దేర్ ఈజ్ ఆల్వేస్ స్కోప్ ఫర్ ఎ లీడర్ టు డాష్ బెటర్ ఎగ్జిక్యూట్ బెటర్ టు పెర్ఫార్మ్ బెటర్ రెండోది ఈ అయి ఉండాలి రెండవది ఎఫ్ కూడా అయి ఉండొచ్చు ఈ డి అవ్వదు ఓన్లీ ఈ కాదు ఓన్లీ డి కాదు ఓన్లీ ఈ కాదు బోత్ ఇ అండ్ ఎఫ్

టు ఆప్టమైజ్ అవర్ బ్రెయిన్ హెల్త్ మంచి విషయం ఏంటంటే మనం చాలా చేయొచ్చు మన యొక్క డే టు డే మన బ్రెయిన్ హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవడానికి స్టడీస్ యూజింగ్ నెక్స్ట్ జనరేషన్ ఇమాజింగ్ అండ్ జెనోమిక్ సీక్వెన్సింగ్ హ్యావ్ రివీల్డ్ దట్ దమ్ ఫుడ్స్ వెజిటబుల్స్ ఫ్రూట్ ఫిష్ హోల్ గ్రైన్స్ నట్స్ అండ్ సీడ్స్ ఆర్ న్యూరో ప్రొటెక్టివ్ దట్ మీన్స్ నర్వస్ ప్రొటెక్టివ్ అంటున్నాడు ది నాట్ ఓన్లీ షీల్డ్ ద బ్రెయిన్ ఫ్రమ్ హామ్ అవి కేవలము బ్రెయిన్ హార్మ్ చేయకుండా ఆపడమే కాదు బట్ ఆల్సో సపోర్ట్ కాగ్నిటివ్ ఫిట్నెస్ దట్ ఈజ్ కాగ్నిటివ్ ఫిట్నెస్ నో అని అర్థం మనకి మెంటల్ మెమరీ మెమరీ ఫిట్నెస్ కూడా ఇస్తాయి ఓవర్ ద కోర్స్ ఆఫ్ ఎ లైఫ్ టైమ్ ఇట్ కమ్స్ పర్ హ్యాబ్ నో సర్ప్రైజ్ దట్ అదర్ ఫుడ్స్ హ్యాజ్ ఫాస్ట్ ఫుడ్ ఫ్రైడ్ ఫుడ్ Excess fatty foods and refined sugar and down rate harmful, instead slowing us down in general, making us feel sluggish, arid, tired, and tired while at the same time deeply increasing our risk of dementia. These effects are particularly evident by looking at brain scans of people on different diets. The bottom line is, and the important point is, that the more processed, packaged, and refined foods.

డెసిసివ్నెస్ కాదు దట్ ఈస్ ద ఇంపార్టెంట్ పాయింట్ అని అర్థము కాబట్టి నన్ ఆఫ్ దోస్ ఆప్షన్స్ నా విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఫర్డ్ కెన్ రీప్లేస్ రివీల్డ్ అంటే తెలియని విషయాన్ని బ్యాబల్డ్ కాదు బ్యాబిలింగ్ మీన్స్ ఒక రాంగ్ వేలో మాట్లాడుకుంటూ పోవడము ఏం మాట్లాడుతున్నాడు ఎందుకు మాట్లాడుతున్నాడో తెలియకుండా మాట్లాడము బ్యాబిలింగ్ కాదు ట్రాన్సిషన్ మార్పు కాదు షోన్ కాదు దట్ ఈస్ లీక్డ్ అని అర్థం ఇక్కడ రివీల్ అనే పదానికి అలాగే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ బి సెట్ అబౌట్ ద ప్యాసేజ్ ఈ ప్యాసేజ్ గురించి మనం ఏమి చెప్పవచ్చు అని అడుగుతున్నాడు వన్ ఇట్ ఇండికేట్స్ వాట్ ద ఎగ్జిస్టింగ్ ప్రాబ్లమ్స్ ఆర్ వితౌట్ గివింగ్ వాట్ నెసరీ కోర్సెస్ ఆఫ్ యాక్షన్ అంటున్నాడు నెససరీ కోర్సెస్ ఆఫ్ యాక్షన్ కాదు ఇట్ ఫోకసెస్ ఆన్ ఓన్లీ షార్ట్ టర్మ్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ఈటింగ్ ప్రాసెస్ అండ్ ప్యాకేజ్డ్ ఫుడ్ ఓకే ఓకే ఇట్ స్టేట్స్ ఫ్యాక్ట్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ రీసెర్చ్ స్టడీస్ కండక్టెడ్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ ఇయర్ పీరియడ్ ఆఫ్ టైమ్ దట్ ఈస్ సీకరెట్ ఒకసారి మళ్ళీ బి చదువుకుందాం ఇట్ ఫోకసెస్ ఆన్ ఓన్లీ షార్ట్ టర్మ్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ఈటింగ్ ప్రాసెస్ అండ్ ప్యాకేజ్డ్ ఫుడ్ షార్ట్ టర్మ్ కాదేమో ఫర్ ఎవరే చెప్పాడు కాబట్టి నేను బీని కూడా తీసుకోలేదు ఇట్ ఇండికేట్స్ వాట్ ద ఎగ్జిస్టింగ్ ప్రాబ్లమ్స్ ఆర్ వితౌట్ గివింగ్ నెససరీ నో 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 ఏ కాదు బీ కాదు ఓన్లీ సి ఐఎమ్ గోయింగ్ విత్ ద వన్

చాలా చిన్నది హ్యుమానిటీ డాష్ సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ మమ్మల్స్ హ్యుమానిటీ అరవై శాతం పాటు ఉన్న మమ్మల్స్ ని బర్డ్స్ ని ఫిష్ ని అండ్ రిప్టైల్స్ ని సిన్స్ నైన్టీన్ సెవెంటీ ఏం చేసింది లీడింగ్ ద వరల్డ్స్ ఫోర్ మోస్ట్ ఎక్స్పర్ట్స్ టు ఇష్యూ రిపోర్ట్ దట్ వార్న్ దట్ దహిలేషన్ ఆఫ్ వైల్డ్ లైఫ్ ఈజ్ అన్ ఎమర్జెన్సీ దట్ థ్రెటన్స్ సివిలైజేషన్ వైల్డ్ లైఫ్ యొక్క డిస్ట్రక్షన్ అనేది పెద్ద థ్రెట్ అయింది మనకి ద న్యూ ఎస్టిమేట్ ఆఫ్ ద మ్యాసకర్ ఆఫ్ వైల్డ్ లైఫ్ ఈజ్ మేడ్ ఇన్ ద రిపోర్ట్ ఇట్ ఫైండ్స్ దట్ వ్యాస్ట్ అండ్ గ్రోయింగ్ కన్జంప్షన్ ఆఫ్ ఫుడ్ అండ్ రిసోర్సెస్ బై ద గ్లోబల్ పాపులేషన్ ఈజ్ డిస్ట్రాయింగ్ ద వెబ్ ఆఫ్ లైఫ్ ఎక్కువగా కన్జంప్షన్ పెరిగిపోవడం వల్ల గ్లోబల్ పాపులేషన్ విపరీతంగా పెరగడం వల్ల వాటి యొక్క లైఫ్ పోతుంది బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ డాష్ అపాన్ విచ్ హ్యూమన్ సొసైటీ అల్టిమేట్లీ డిపెండ్స్ ఫర్ క్లీన్ ఇయర్ వాటర్ అండ్ ఎవ్రీథింగ్ ఎల్స్ వీఆర్ స్లీప్ వాకింగ్ టువర్డ్ ద ఎడ్జ్ ఆఫ్ ఎ క్లిఫ్ కళ్ళు మూసుకుపోయి నడుస్తున్నాం ఎటుపక్కకు ఒక పర్వతం చివరు అంచు వరకు పడిపోతాం మనం చాలా ప్రమాదకరంగా మన యొక్క నడక మన యొక్క బాట చాలా ప్రమాదకరంగా ఉంది ఇఫ్ దేర్ వాజ్ సిక్స్టీ పర్సెంట్ డిక్లైన్ ఇన్ ద హ్యూమన్ పాపులేషన్ దాట్ వుడ్ బి ఈక్వల్ అండ్ నార్త్ అమెరికా సౌత్ అమెరికా africa europe china and oceania that is the dash of we have done what we have done this dash just being about losing the wonders of nature this is actually now jeopardizing the future of people jeopardizing threatening we are rapidly running out of time and only by dash we are the first generation to know who are destroying our planet and the last one that can do anything about it

అండ్ ఫ్యూచర్ జనరేషన్స్ సెకండ్ వన్ అయ్యి ఉండొచ్చు బై అడ్రస్సింగ్ బోత్ ఇకోసిస్టమ్స్ అండ్ క్లైమేట్ డూ వీ స్టాండ్ ఛాన్స్ ఆఫ్ సేఫ్ గార్డింగ్ ఏ స్టేబుల్ ప్లానెట్ బై రిడక్షన్ పాపులేషన్ నో బై మైగ్రేట్ అని అనలేను నో సో దాట్ బై యూటిలైజింగ్ ఆల్ ద రిసోర్సెస్ సో దాట్ వీ కెన్ ప్రొవైడ్ మనం ప్రొవైడ్ చేయగలము కాబట్టి సెకండ్ ఆప్షన్ తీసుకోండి నా సిక్స్టీ వన్ సిక్స్టీ వన్ లో వన్ త్రీ ఫోర్ లో ఏం అప్లై చేయొచ్చు అన్నాడు

వన్ ఎక్కడ ఉంది ఎస్ హ్యుమానిటీ ఇన్ ద మేకింగ్ అన్లేం హ్యుమానిటీ ఇస్ ఫార్ మోర్ దాన్ సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ఆర్స్ అన్లేం హ్యుమానిటీ హ్యాజ్ వైప్డ్ అవుట్ అనగలం వన్ బికమ్స్ బి ఆన్సర్ క్లారిటీ వచ్చింది వన్ బి అయినప్పుడు త్రీ సి అవుతుందట ఒక్కసారి చూద్దాం డిస్ట్రాయింగ్ కాదు ఎస్ బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ డాష్ ఈజ్ ఫార్ మోర్ దాన్ అపాన్ విచ్ ఎస్ ఫార్ మోర్ దాన్ కరెక్ట్ అలాగే మరి సిక్స్ ఏమవుతుందట ఏ అవుతుందట ఎస్ దిస్ ఇన్ ద మేకింగ్ జస్ట్ బీయింగ్ అబౌట్ లూజింగ్ ద వండర్స్ ఆఫ్ నేచర్ సో దట్ వన్ బి ఆ తర్వాత ఏమంటున్నాడు త్రీ ఏ వన్ బి త్రీ సి సిర్ ఏనా థర్డ్ ఆప్షన్ ఫోర్త్ ఆప్షన్ మళ్ళా చూద్దాం వన్ బి అయితే కన్ఫర్మ్ వన్ బి కన్ఫర్మ్ కాబట్టి ఏం తీసుకోవచ్చు తీసేద్దాం 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 ఓకే సిక్స్ సి అవుతుందేమో చూద్దాం దిస్ ఈజ్ ఫార్ మోర్ దాన్ జస్ట్ బీయింగ్ కరెక్ట్ సిక్స్ సి అవ్వాలి అంటే ఇక్కడికి రెండు అదిగో ఆన్సర్ వన్ బి త్రీ ఏ సిక్స్ సి సిక్స్టీ టూ ఫ్రమ్ ద గివెన్ ఆప్షన్స్ ఫోర్ లో ఎవరు ఉండాలి సేమ్ మీనింగ్ రావాలి ఫోర్ ఎక్కడున్నావమ్మా అధికం ఫోర్ ఇక్కడుంది వి ఆర్ స్లీ వాకింగ్ టువర్డ్స్ ద ఎడ్జ్ ఆఫ్ ఎ క్లిఫ్ కళ్ళు మూసుకుపోయి ఉన్నాం ఎడ్జ్ ఆఫ్ ద క్లిఫ్ కేసు నడుస్తూ ఉన్నాం అంటున్నాడు దాని మీనింగ్ కావాల లాక్ ఆఫ్ స్లీప్ మే హ్యావ్ నో ద ఆఫ్ దానిమల్ స్పెసిస్ హ్యాస్ రీచ్డ్ ఎ డేంజరస్ పాయింట్ అండ్ వితౌట్ డ్యూ థాట్ వీఆర్ హెడింగ్ ఫర్ డిజాస్టర్ కరెక్ట్ యానిమల్ స్పెసీస్ యొక్క నాశనం అనేది డేంజరస్ పాయింట్ కి చేరుకుంది సరి అయిన ఆలోచన లేకుండా మనం అటుకేసి అడుగులు వేస్తున్నాం వి ఆర్ బండ్ ఎ లాట్ ఆఫ్ ఎకనమిక్ ప్రాబ్లమ్స్ నో హ్యూమన్ షుడ్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ వాట్ దే హ్యావ్ అచీవ్డ్ నో వి షుడ్ టేక్ ఈవెన్ మోర్ రిస్క్స్ నో మరొక్కసారి రెండవది చదువుతున్నాను చూడండి వి ఆర్ స్లీప్ వాకింగ్ టువర్డ్స్ ద ఎడ్జ్ ఆఫ్ ఎ క్లిఫ్ మీన్స్ ద ఎక్స్టింక్షన్ ఆఫ్ యానిమల్ స్పెసిస్ హ్యాజ్ రీచ్డ్ ఏ డేంజరస్ పాయింట్ అండ్ వితౌట్ డ్యూ థాట్ వీఆర్ హెడ్డింగ్ ఫర్ డిజాస్టర్ సెకండ్ వన్ నా సిక్స్టీ త్రీ సెకండ్ వన్ లో ఏది సోటబుల్ అని అడుగుతున్నాడు డిస్ట్రాయింగ్ అనే పదాన్ని ఎలా చెప్పగలవు అంటున్నాడు బ్లోట్ అనగలవా నో ఈజ్ ఫినిషింగ్ ఆఫ్ ద వెబ్ ఆఫ్ లైఫ్ అనగలం ఈజ్ ఫినిషింగ్ ఆఫ్ ద వెబ్ ఆఫ్ లైఫ్ ఈజ్ డిస్ట్రాయింగ్ కరెక్ట్ థర్డ్ ఆప్షన్ ఏ ఫిఫ్త్ వన్ లో ఏదైతే సూటబుల్లో అది ఏలో సూటబుల్ బిలో సూటబుల్ అన్నాడు కాబట్టి ఒక్కసారి చూద్దాం ద కుక్ ఆస్క్డ్ ఈజ్ అసిస్టెంట్ టు డాష్ ద ఫిష్ టు స్కేల్ ద ఫిష్ టు స్కేల్ ద ఫిష్ ఫిష్ కి పైన స్కేల్స్ తీసేయమండమే స్కేల్ అన్నాడు కరెక్ట్ వీ హావ్ ఎ జియోలాజికల్ మ్యాప్ ఆఫ్ ద హోల్ కాంటినెంట్ ఆన్ ఏ స్కేల్ ఆఫ్ ఫిఫ్టీ మీటర్ సో ఏలో లో బిలో స్కేల్ సూపర్ కాబట్టి ఇక్కడ కూడా ఎవరు సూటబుల్ అవుతారే అంటే స్కేలే ఎస్ ఇందులో ఫోర్ వర్డ్స్ ఒక అంటోని ఉంది అన్నాడు మైన్యూట్ అంటే చిన్నదని ఇన్సిగ్నిఫికెంట్ అంటే కూడా చిన్నదనే స్మాల్ అన్న చిన్నదే మినియేచర్ అన్నా కూడా చిన్నదే ఈ నాలుగిటికి ఆపోజిట్ వాడు ఎవరు ఉన్నారయ్యా ఎనార్మస్ ఉంది కాబట్టి చాలా ఎక్కువగా అని చెప్తున్నాడు ఈ నాలుగు పదాలలో చాలా తక్కువగా అని చెప్పిన వాడు ఇక్కడ చాలా ఎక్కువగా అని చెప్తున్నాడు కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ ఎనార్మస్ చాలా లీనియంట్ గా ఎఫర్ట్లెస్ గా చాలా ఈజీగా చాలా రిలాక్స్డ్గా ఈజీగా ఎటువంటి ప్రయత్నము లేకుండా లీనియంట్గా గా అన్నాడు దాని కాపోజ్ చాలా తీవ్రంగా చాలా పర్టికులర్గా రిగర్ సెకండ్ ఆప్షన్ మళ్ళీ మరో పారాగ్రాఫ్ ఇచ్చాడు ఇది కూడా చిన్న పారాగ్రాఫే అందుకే అన్నాను ఇది ఒరిజినల్ పేపర్ లా ఉంది అని ఈవెన్ దో వాటర్ ఈజ్ నాట్ యూజువల్లీ కన్సిడర్డ్ ఎ ఫుడ్ ఇట్ ఈస్ డెఫినెట్లీ మేజర్ సోర్స్ ఆఫ్ న్యూట్రిషన్ ఫర్ అవర్ థర్స్టీ బ్రెయిన్స్ వాటర్ ఫుడ్ లా కన్సిడర్ చేయకపోయినప్పటికీ కూడా మన బ్రెయిన్స్ అది పెద్ద న్యూట్రిషన్ మోర్ దాన్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద బ్రెయిన్స్ కంటెంట్ ఇస్ వాటర్ ఎవ్రీ కెమికల్ రియాక్షన్ ద టేక్స్ ప్లేస్ ఇన్ ద బ్రెయిన్ రిక్వైర్స్ వాటర్ ఎస్పెషల్లీ ఎనర్జీ ప్రొడక్షన్ ద బ్రెయిన్ ఈజ్ సో సెన్సిటివ్ టు డిహైడ్రేషన్ దట్ ఈవెన్ ఏ మినిమమ్ లాస్ ఆఫ్ వాటర్ కెన్ కాస్ సిమ్టమ్స్ యాజ్ బ్రెయిన్ ఫాగ్ ఫ్యాటీగ్ డిజినెస్ కన్ఫ్యూషన్ అండ్ మోర్ ఇంపార్టెంట్లీ బ్రెయిన్ ష్రింకేజ్ ఇన్ వస్తాయి నీరసం రావచ్చు డిజినెస్ రావచ్చు Confusion, brain shrink out, even water, Why is this important? Because people often do not realize that the water they are drinking is not actually water. Aerated drinks, fizzy water, all these beverages were stripped of the precious nutrients and natural electrolytes. The brain needs to stay hydrated and work efficiently. The brain needs more than something wet, it needs essential nutrients. That real water carries with it. While the dietary needs of the rest of the body vary somewhat with age. For example, more protein is needed for the adequate development of a child. More calcium and vitamin D is required for older people. This does not seem to be the case for the brain. In the end, drinking lots of water and maintaining a brain healthy diet optimizes your capacity for keeping a healthy, sharp, and active brain over a lifetime even though the dash of any food will vary from individual to individual which of the following is not true for the passage indilo true kadu 67 low. the brain is mostly made up of water which needs to be replenished regularly correct all the given options are true dehydration is the of the brain can lead to a number of Negative effects on the body kadu on the brain. On the body karate? Yes, yes. I think I not fatigue. Most drinks can be a substitute for water and can ensure proper functioning of the brain. In addition to drinking water, maintaining a healthy diet is also must for the brain. Yes, all the given options are true. Second one. Which of the following is the central theme of the poem?

నీట్ కాదు ఇండివిజువల్ టు ఇండివిజువల్టీ వాడికి దొరికేటువంటి ఫుడ్ లో డిఫరెన్స్ ఉంటుంది అంటున్నాడు మనిషి మనిషికి కూడా వారికి లభించే ఫుడ్ లో డిఫరెన్స్ ఉంటుంది అన్నాడు దట్ ఈజ్ సఫిషియన్సీ ద టోన్ ఆఫ్ ద ప్యాసేజ్ ఏమిటి అన్నాడు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు మనకి దాన్ని బయాసన్ అంటాం అంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు అది వెటకారం ఐరని అని అంటాం సర్కాస్టిక్ అని అంటాం ఆ రెండు కూడా కాదు అందులో హ్యూమర్ ఏముందండి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినాడు మనకి డిస్క్రిప్ట్ అది మనకి మంచి విషయాలను తెలియజేసినాడు కాబట్టి నాలుగు కాదు సెకండ్ ఆప్షన్ నన్ ఆఫ్ ద అబౌవ్ ఇక్కడ ఒక పదాన్ని ఇచ్చినాడట డ్రాఫ్ట్ అనే పదాన్ని ఇచ్చినాడట అటువంటి అర్థము లేనటువంటి పదాలు స్టేట్మెంట్స్ చెప్పమంటున్నాడు డ్రాఫ్ట్ అనే పదాన్ని ఎలా యూజ్ చేశాడో చూద్దాం ఆ విధంగా యూజ్ చేయనివి కావాలి సెంటెన్స్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ఇయర్స్ షీ వాజ్ అట్ పీస్ యాజ్ షీ వాజ్ ఫైనల్లీ ఏబుల్ టు సెండ్ ఏ డ్రాఫ్ట్ ఒక డ్రాఫ్ట్ పంపించిందట పేయింగ్ ఆఫ్ ఆల్ హెర్ ఫాదర్స్ డెట్స్ ఒక చెక్ పంపించింది ఒక డిమాండ్ డ్రాఫ్ట్ పంపించింది ఇక్కడ డ్రాఫ్ట్ అంటే ఒక టూల్ అయింది కాబట్టి ఒక ఇన్స్ట్రుమెంట్ అయింది ఇట్ వాస్ కంపల్సరీ టు టు మేక్ ద పేమెంట్ వై ఆ బ్యాంక్ డ్రాఫ్ట్ సో ఇక్కడ ఏ డ్రాఫ్ట్ అయితే ఇచ్చినాడో ఇక్కడ కూడా అదే డ్రాఫ్ట్ ఇచ్చినాడు కాబట్టి అది మన ఆన్సర్ కాదు ద ఎంప్లాయీ డ్రాఫ్ట్ ఎట్ ద లెటర్ లెటర్ రాయడాన్ని కూడా డ్రాఫ్టింగ్ అంటాము కానీ ఇది బ్యాంక్ డ్రాఫ్ట్ కాదు కాబట్టి దిస్ ఈజ్ అవర్ ఆన్సర్ బి మన ఆన్సర్ అయ్యింది అలాగే హీ లుక్ ఎట్ ద ఫైనల్ డ్రాఫ్ట్ అండ్ వాజ్ వెరీ యాంగ్రీ మొత్తం ఒకటి రాసిన తర్వాత దాని నిండా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయట ఒక రాత ప్రతిని ఏమంటారయ్యా రిటర్న్ డాక్యుమెంట్ని ఏమంటారయ్యా అంటే డ్రాఫ్ట్ అని అంటారు కావున ఇది కూడా వాడు చెప్పిన బ్యాంకు డ్రాఫ్ట్ కాదు బ్యాంకు డ్రాఫ్ట్ కానటువంటి వాక్యాలు ఎక్కడెక్కడ ఉన్నాయ్యా అంటే బిలో ఉన్నాయి సిలో ఉన్నాయి కావున నీ ఆన్సర్ ఏమిటయ్యా ఓన్లీ బి అండ్ సి వాడు అడుగుతున్నది డిఫరెంట్ మీనింగ్ ఎస్ మిత్రమా లిస్టెడ్ అనే పదంతో ఒక వాక్యం ఇచ్చాడు చదువుకుందాం షీ లిస్టెడ్ ద నంబర్ ఆఫ్ థింగ్స్ నెంబర్ ఆఫ్ థింగ్స్ ని లిస్టెడ్ చేసింది షీ బిఫోర్ షీ లెఫ్ట్ ఫర్ హెర్ ట్రిప్ అబ్రాడ్ నవ్ వీ కమ్ అదే లిస్టును పట్టుకొచ్చాడు ఏలో ద లిస్ట్ వాజ్ ఎన్ ఎగ్జాస్ట్ వన్ అండ్ ఐ ఇన్క్లూడెడ్ ఆల్ ద ఐటమ్స్ వెరీ గుడ్ సేమ్ లిస్ట్ పైన ఏ లిస్ట్ చెప్పారో అదే లిస్ట్ ని ఇక్కడ చెప్పాడు వెన్ షీ ఒక డిఫరెంట్ మీనింగ్ వెన్ షీ వల్ టు రిమంబర్ ద లిస్ట్ ఆఫ్ థింగ్స్ అదే లిస్ట్ చెప్పినాడు దే లిస్ట్ వర్ అండ్ అండ్ ఇట్ కేమ్ సర్ప్రస్ ఇది కూడా అదే లిస్ట్ చెప్పినాడు కాబట్టి నన్నుకు వెళ్ళాలి సో దాట్ సేమ్ మీనింగ్ చెప్పాడు కాబట్టి నన్నుకే వెళ్దాం సెకండ్ ఆప్షన్ సెవెంటీ త్రీ ఈసారి ఇచ్చిన పదం ఏంటయ్యా వే చదువుదా వైల్ ట్రావెలింగ్ అలాంగ్ ద ఫారెస్ట్ వే అరణ్య మార్గములో పోతూ ఉండగా శాంగ్ సాంగ్స్ ఆఫ్ బర్డ్స్ అండ్ యానిమల్స్ మార్గము దారి రోడ్ వే ఇప్పుడు చూద్దాం హీ వాజ్ ఆల్వేస్ కట్ యాన్స్ అబౌట్ యానిమల్స్ అండ్ స్టడీడ్ ద వే దే అడాప్టెడ్ ఏ పద్ధతి అన్నాడు కాబట్టి ఇది మార్గము లేదా రోడ్ కాదు కాబట్టి ఖచ్చితంగా మనం ఫస్ట్ వన్ ఆన్సర్ గా తీసుకోవచ్చు ద ష్యూర్ వే టు సక్సెస్ ఇది కూడా నడిచి వెళ్ళే మార్గం కాదు ఫారెస్ట్ వే అన్నప్పుడు నడిచి వెళ్ళే మార్గం అయింది బిలో కూడా నడిచి వెళ్ళే మార్గము రాలేదు కావున బి కూడా మన ఆన్సరే హి మెట్ హిస్ ఫ్రెండ్ ఆన్ ద వే టు స్కూల్ ఎస్ స్కూల్ అంటే స్కూలుకు వెళ్ళే మార్గము అని వచ్చింది ఇది ఫారెస్ట్ వే లాగే ఇది స్కూల్ వే కాబట్టి ఇచ్చినటువంటి వాక్యంలో ఉన్న మీనింగ్ ని ఇక్కడ ఇచ్చినాడు కావున సి మన ఆన్సర్ కాదు డిఫరెంట్ మీనింగ్ కావాలి కాబట్టి మన ఆన్సర్ ఏమైంది అంటే ఓన్లీ ఏ అండ్ బి మరలా మరొక రీడింగ్ కాంప్రిహెన్షన్ ఇచ్చినాడు సింపుల్ ఇట్ ఈజ్ ఎ లార్జ్లీ నోన్ ఫ్యాక్ట్ దట్ వాట్ వి ఈట్ అండ్ డ్రింక్ ఎఫెక్ట్స్ అవర్ ఎబిలిటీ టు కీప్ హెల్దీ అలర్ట్ అండ్ యాక్టివ్ మైండ్ ఏది తింటామో ఏది తాగుతామో దానిని బేస్ చేసుకునే మనము హెల్దీగా అలర్ట్ గా యాక్టివ్గా ఉంటాము వి ఆల్ ఇంట్యూటివ్లీ అప్రిషియేట్ ద ఫుడ్స్ వీ ఈట్ షేప్ అవర్ థాట్స్ తిన్నటువంటి ఫుడ్ వల్ల మన థాట్స్ మన యాక్షన్స్ ఎమోషన్స్ బిహేవియర్ అన్నీ కూడా మారుతూ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ వెన్ వీఆర్ ఫీలింగ్ లో వి రీచ్ ఫర్ చాక్లెట్ Loga When we are tired, we crave coffee. We all use food to soothe our moods and clear our heads without seeming to think much about it. At the focus of most diets is on the way we look rather than we think. This is in part due to the society's fascination with appearance and medicine's bias towards drugs and surgery. In fact, contemporary medicine often disregards the ways that our diet helps shape our cognitive health. Medical students are not trained in nutrition. Arid for water is worth, neither are scientists. Simple substances such as sodium, potassium, magnesium, and sugars determine all our brain cells fire or not, grow or not, from new connections or with and die these um, same nutrients are seen in diet books or on food labels. to put simply, the human brain is made of food. in concrete terms, this means that whatever we eat will be prior of what we will think as we use our brain for a living. this has immediate professional outcomes. in the long term, this affects every one of us because food affects not just our moods and thoughts, but also the way we age. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ అని అడుగుతున్నాడు సెవెంటీ ఫోర్ లో ఎస్ ఏది ట్రూ అని అడుగుతున్నాడు ఫుడ్ హ్యాజ్ ఏ మేజర్ ఇంపాక్ట్ ఆన్ అవర్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్ కరెక్ట్ తమ్ముడు ఏ కరెక్ట్ ఓన్లీ మెడికల్ షుడ్ రికమెండ్ ఆడ్యుక్యువేట్ ఫుడ్ ఇన్ టేక్ నో సోషల్ ప్రెషర్స్ ఆర్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ రెస్పాన్సిబుల్ ఫర్ అవర్ ఫ్యాసినేషన్ విత్ లుక్స్ కాదు ఫుడ్స్ దట్ ఈజ్ ఏ అండ్ సి కరెక్ట్ Which of the following can be said about food with respect to the passage? All those given food affects our overall state of mind. Correct? Food labels do not give us complete information. Only the sodium content in the food affects way. No. All diets give utmost importance to the way food affects our thinking. No. Food affects our overall state of mind. That is second one. The author has given the example in the passage. To illustrate that, the author has given the example in the passage to illustrate that it is not advisable to find healthy alternatives. No. Traditionally, we are taught to avoid certain foods. No. Yes, we crave coffee and sweet foods more than we crave spicy food in everyday situations. We are likely to choose some foods over others depending on our physical and mental state. That is a fifth option. Now, which of the following can replace? Use our brain for a living given in the passage. Go against the tide? No. Wholeheartedly participate in their workplace? No. Willing to give his or her opinions? No. Fifth option Lokrandi. Use our cognitive skills. Brain and take it, cognitive skills in work. Now 78. 2 plus V1. నో క్వశ్చన్ మారిపోయిందండి ఎస్ యూజింగ్ ఏ డిటైల్డ్ క్యాలెండర్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ వేస్ టు బికమ్ మోర్ ప్రొడక్టివ్ ఒక డిటైల్డ్ క్యాలెండర్ ని వాడటం వల్ల మనం చాలా ప్రొడక్టివ్ గా ఉంటాం యూ కెన్ బై ఏ లార్జ్ డెస్క్ క్యాలెండర్ కొనుక్కోవచ్చు యూజ్ ఏ క్యాలెండర్ యాప్ మొబైల్లో యాప్ వాడుకోవచ్చు ఆర్ ఈ ద డిఫాల్ట్ క్యాలెండర్ యాప్ ఆన్ యువర్ స్మార్ట్ ఫోన్ ఏదైనా కావచ్చు అవన్నీ ఉండడం వల్ల దట్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ వేస్ టు బికమ్ మోర్ ప్రొడక్టివ్ అంటున్నాడు Yes, utilization of your time to be more productive. No, buying a large desk calendar, not only no, yes, to become more productive, to become more productive, you can buy a large desk calendar, use a calendar app, or even the default calendar app on your smartphone, only see. Managers are responsible managers are responsible for ensuring that resources are utilized effectively. managers are responsible for ensuring that resources are utilized effectively. scarce resources are put to use optimally by managers. the resources, optimal governance. managers bring about coordination and integration of various resources. yes. ఎఫెక్టివ్ యూటిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్ ఎన్ష్యూర్స్ దట్ ద మేనేజర్స్ ఆర్ రెస్పాన్సిబుల్ హూ యూస్ స్కేర్స్ రిసోర్సెస్ ఆప్టిమల్లీ అండ్ బ్రింగ్ అబౌట్ ఎక్స్ ఏ ఉందండి కోఆర్డినేషన్ అండ్ ఇంటిగ్రేషన్ ద నో లేదండి ఆప్టిమైజేషన్ ఆఫ్ రిసోర్సెస్ దోతో అసలు అప్లై చేయలేమండి కాబట్టి ఓన్లీ ఏ ద ఉమెన్ వాజ్ ఓవర్ వెల్మ్డ్ బై ద లౌడ్ మ్యూజిక్ నో వే ద ఉమెన్ వాజ్ కంఫర్టెడ్ బై ద సూదింగ్ మ్యూజిక్ బట్ వాజ్ ఓవర్ వెల్మ్డ్ బై ద లౌడ్ వాయిస్ ఆఫ్ హెర్ కంపానియన్ ఉమెన్ చాలా హ్యాపీగా ఉంది కంఫర్టెడ్ గా ఉంది ఎందువల్ల బై ద సూదింగ్ మ్యూజిక్ అంటే ఓవర్ వెల్మ్డ్ ప్లేస్ లో కంఫర్టెడ్ అప్లై చేయాలంటే ఏసీ అవ్వాలి లౌడ్ మ్యూజిక్ ప్లేస్ లో సూదింగ్ మ్యూజిక్ అప్లై చేయాలంటే బీడి అవ్వాలి సో దట్ మై డియర్ ఫ్రెండ్స్ ఏ బికమ్స్ సి బి బికమ్స్ డి ఏసీ ఆన్సర్ దట్ ఈస్ ద సెకండ్ వన్ ఐ ఐఎమ్ కమింగ్ టు ఎయిటీ వన్ ఆఫ్టర్ బీయింగ్ హెల్డ్ క్యాప్టివ్ ఫర్ ఎ ఫ్యూ డేస్ ద యానిమల్ గాట్ ఎక్స్ట్రీమ్లీ యాజిటేటెడ్ అండ్ ద ట్రాంకులైజర్ ఇన్ అండ్ స్టెపిలైజర్ ఇట్స్ బ్రీతింగ్ ఏ మారదు అది ఆఫ్టర్ ట్రా ఆఫ్టర్ ఎక్స్ట్రీమ్లీ హెల్డ్ క్యాప్టివ్ ఫర్ ఎ ఫ్యూ డేస్ ద యానిమల్ గాట్ బీయింగ్ యాజిటేటెడ్ అన్లెంప్ కాబట్టి మనం ఏం తీసుకుందామయ్యా సెకండ్ వన్కి వచ్చినప్పుడు

As the boy was threatened, correct, by his young brother as he chased him through the busy streets of the city till both got exhausted finally. No change required. Second option. Although the members of the soccer team were indifferent about losing the game, their coach, their concerned coach, very good. దేర్ కన్సర్న్ కోచ్ అర్జుడ్ దెమ్ టు లుక్ టువార్డ్ ఫ్యూచర్ మ్యాచెస్ అయ్యా కన్సర్న్ ప్లేస్ లో ఇన్ డిఫరెంట్ ఇన్డిఫరెంట్ ప్లేస్ లో కన్సర్న్ రీప్లేస్ చేయండి ఏ బికమ్స్ బి ఏ బికమ్స్ బి దట్ ఈస్ ద ఫోర్త్ ఆప్షన్ చదువుతున్నాను చూడండి ఆల్ దో ద మెంబర్స్ ఆఫ్ ద సాకర్ టీమ్ వర్ ఇన్డిఫరెంట్ అబౌట్ లూజింగ్ ద గేమ్ దేర్ కన్సర్న్ కోచ్ ఎవడైతే ఉన్నాడో Urge them to look forward to future matches. To maximize your scholarship opportunities, focus on your education and stick to your priorities. No change. To maximize your scholarship opportunities, focus on your education and stick to your priorities. No change required. మళ్ళా వచ్చిందండి బర్డెండ్ బై డెమోగ్రాఫిక్ ప్రెజర్ అండ్ ద రియల్టర్ పొలిటీషియన్ నెక్సెస్ రియల్టర్ కి పొలిటీషియన్ కి మధ్య రిలేషన్ ఉందట నెక్సెస్ అంటే రిలేషన్ బర్డెండ్ బై డెమోగ్రాఫిక్ ప్రెజర్ అండ్ ద రియల్టర్ పొలిటికల్ నెక్సెస్ ద సిటీ ఈజ్ ఫోర్స్డ్ టు సాక్రిఫైస్ ఇట్స్ ఓల్డ్ బిల్డింగ్స్ ఓల్డ్ బిల్డింగ్స్ అన్నిటినీ కూడా త్యాగం చేయవలసి వచ్చింది ఓల్డ్ హౌసెస్ దట్ గేవ్ ద సిటీ ఇట్స్ యునిక్నెస్

Although the democratic, demographic of the city shifted none. Though people are active on social media, they say that they are very lonely. Though people are active on social media, correct, they say that they are very lonely. No alternative rearrangement is possible. 87. People appear to be optimistic about investing in the stock market. Though it is very risky, people appear to be optimistic about investing in the stock market. Though it is very risky, no alternative. Second option. The stories from the book have spread. God. The book have spread, although, over the world for centuries. Over the world, the stories from the book have spread over the world especially as a bed from the book the stories from the book have spread all to over the world for centuries especially although especially as a bedtime stories and anukovachu okka sari dento start chudam d start especially as c to for centuries over the world the stories from the book have spread although especially as be so that i am going with cdab 89 ha huh. as the strong winds blew the branches of the ట్రీ రబ్డ్ అగెనెస్ట్ ద డ్రమ్ మేకింగ్ ఏ స్ట్రేంజ్ నాయిస్ ద బ్రాంచెస్ ఆఫ్ ద ట్రీ రబ్డ్ అగెనెస్ట్ డ్రమ్ యాజ్ ద స్ట్రాంగ్ విండ్స్ బ్లూ మేకింగ్ ఏ స్ట్రేంజ్ ఏ తర్వాత ఈ రావాలి కాబట్టి బీసీ డిఏఈ చూద్దాం ద బ్రాంచెస్ ఆఫ్ ద ట్రీ రబ్డ్ అగెనెస్ట్ ద డ్రమ్ As the strong winds blew, making a strong noise. B, C, D, e, A, E. The branches. C, D. As the strong wind blew, making a B, C, D, A, E. 90. One day, a hungry jackal was wandering about in search of food and reached a deserted battlefield. One day, a hungry jackal was wandering about in search of food and reached a deserted battlefield. No alternative arrangement is uh, possible. Friends, ఎస్బీఐ క్లర్క్ మెయిన్స్ పేపర్ నెంబర్ సిక్స్టీ ఎయిట్ చూస్తున్నారు ఇప్పుడు మీరు టోటల్ పేపర్ అంతా చూసినప్పుడు ఏమనిపించింది రీడింగ్ కాంపినహేన్షన్ పెద్ద పెద్దగా లేవు వెరీ ఈజీగా ఉన్నాయి అంటే సింపుల్ పారాగ్రాఫ్ సిక్స్ క్వశ్చన్స్ సింపుల్ పారాగ్రాఫ్ ఫైవ్ క్వశ్చన్స్ రీసెంట్గా చూసినటువంటి ఐబీపీఎస్ క్లర్క్ మెయిన్స్లో కూడా త్రీ పారాగ్రాఫ్స్ ఇవ్వడం జరిగింది ట్వంటీ మార్క్స్ క్యారీ ఉన్నాడు అదేవిధంగా రాబోయే ఎగ్జామినేషన్లో కూడా వీ కెన్ ఎక్స్పెక్ట్ అవుట్ ఆఫ్ ఫార్టీలో త్రీ పారాగ్రాఫ్స్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మార్క్స్కి ఇవ్వడం జరుగుతుంది రిమైనింగ్ వచ్చి డిఫరెంట్ టాపిక్స్ మీద ఇవ్వడం జరుగుతుంది అయితే ఒక్కసారి మనం క్వశ్చన్ కరెక్ట్గా చదువుకున్నట్లయితే ఈ మోడల్స్ అన్ని చేయడం చాలా ఈజీగా ఉంటాయి థ్యాంక్ యూ వెరీ మచ్ మీట్ యూ